భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఉదయం 43 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఇప్పుడు 44 చేరింది. రేపు ఉదయానికి నీటిమట్టం 45 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. మనం ప్రస్తుతం భద్రాచలం గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటే గోదావరి మొత్తం కూడా ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి 44 అడుగుల మేర ప్రవహిస్తుంది. ఈరోజు మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఏదన్నా హాస్పిటల్ ప్రాబ్లమ్స్ వస్తే వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆర్డర్ జారీ చేశారు. ఎక్కడికి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, అందరూ కూడా ఆఫీసుల్లోనే ఉండాలి. ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళి దగ్గరుండి పరిస్థితిని సమీక్షించాలి. ఒకవేళ ఏదన్నా సీరియస్గా ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఈరోజు ఉదయం నుంచి కూడా దగ్గరుండి అందరినీ కూడా అధికారులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మనం ప్రస్తుతం గోదావరి విజువల్స్లో చూస్తే మొత్తం కూడా గోదావరి నిండు కుండలా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మొత్తం కూడా భారీగా వరద వచ్చి నీరు చేరడంతో మొదల ప్రమాద హెచ్చరిక జరిగి 43 అడుగులు చేరుకుంది. అదేవిధంగా తాళీపేరు ఏదైతే ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాళీపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. తాళీపేరు ప్రాజెక్టు మొత్తం కూడా నీటి సామర్థ్యం విలువ 74 మీటర్లు ఉండగా ఇప్పటికే 73.9 మీటర్లు ఉంది. మొత్తం కూడా అవుట్ఫ్లో 190,000 క్యూసెక్లు ఉండగా ఇన్ఫ్లో కూడా 193,000 ఇన్ఫ్లో ఉంది. అదేవిధంగా 25 గేట్లు ఉంటే 24 గేట్లు ఎత్తి మొత్తం కూడా వరద నీటిని అందరినీ కూడా గోదావరికి దిగువకు వదులుతున్న పరిస్థితి. అదేవిధంగా ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో సీలేరు డొంకరాయి ప్రాజెక్టు నుంచి కూడా వరదని శబరినదిలోకి వదలడంతో శబరినది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా శబరి అదేవిధంగా గోదావరి సంగమం కోనవరం దగ్గర వరద పోటెత్తడంతో ధవళేశ్వరం వరకు కూడా వరద భారీగా చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ముంపు గ్రామాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 250 పైగా గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. మొత్తం కూడా భద్రాచలం ఏజెన్సీలో ఉన్న విలీన మండలాలు 7 మండలాలు కూడా రాకపోకలు స్తంభించిన పరిస్థితి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. స్కూల్కి వెళ్ళడానికి కూడా పిల్లలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తానికైతే గోదావరి ప్రస్తుతానికైతే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. ఇంకొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే దాటి ప్రవహించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే పైనుంచి వచ్చే తాళీపేరు ప్రాజెక్టు నుంచి అదేవిధంగా పైనుంచి వచ్చే వరద నీటితో ఇంకొద్ది మరికొన్ని గంటల్లో కూడా రెండో ప్రమాద హెచ్చరిక దాటి అంటే 28 అడుగులు వస్తే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ముంపి ప్రాంతాలు ఏదైతే విలీన మండలాలు ఉన్నాయో విలీన మండలాల్లో లోతట్టు ప్రాంతాల దగ్గర ఎటువంటి అసౌకర్యం కలగకుండా లాంచీలను పడవలను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తానికైతే గోదావరి గుడి దగ్గర చూస్తే మొత్తం కూడా స్నానఘట్టాల దగ్గర కూడా నీరు ఎక్కుతున్న పరిస్థితి. అక్కడ భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా సురక్షితంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక్కడ అధికారులు అక్కడ సపరేట్ కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎటువంటి ఇబ్బంది వచ్చినా అంటే లోతుగా వెళ్ళొద్దు, లోతుగా వద్దు, కొంచెం ఒడ్డున ఉండే స్నానాలు చేయాలి, స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పి టెంపుల్ అధికారులు అదేవిధంగా పోలీసు అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ అధికార యంత్రాంగం కూడా భక్తుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి గమనిస్తూ ఉండవచ్చు. ఇప్పటివరకు అయితే గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తూ ఉంది. మరికొన్ని గంటల్లో రెండో ప్రమాద హెచ్చరిక అను కూడా దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ టైంలో మొత్తం కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా విలీన మండలాల్లో ఉన్న ముంపు గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పవచ్చు. వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో శ్రీనివాస్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి. అటు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరింది. అధికారులు బ్యారేజీ మొత్తం 175 గేట్లను ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.7 అడుగులకు చేరింది. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ధవళేశ్వరం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
గోదావరి ఉగ్రరూపం దాల్చడం జరుగుతున్నది. ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రమాద స్థాయి చేరుకోవడం జరుగుతున్నది. అంటే గంటకు ఒక పాయింట్ లెవెల్ చొప్పున గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో ఇక్కడ ఈ సాయంత్రానికి ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం మనం ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే మొత్తం 10.80 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరగడం కూడా జరిగింది. అయితే ఇక్కడ నుంచి బ్యారేజీకి సంబంధించిన మొత్తం ధౌలేశ్వరం దగ్గర నుంచి విద్యాశ్రం వరకు కూడా మొత్తం 175 గేట్లను కూడా అధికారులు పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీంతో మొత్తం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం చూసినట్లయితే 900,000 కూసిక్కల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అంటే ఇది ఇక్కడ బ్యారేజ్ దగ్గర 10 లక్షలకు పైగా కూసిక్కల నీళ్లు సముద్రంలోకి విడుదల చేసే పరిస్థితి వచ్చినట్లయితే ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం అప్పుడు 11.75 అడుగులకు చేరుకుంటే అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రస్తుతం 10.8 అడుగుల దగ్గర ఉన్న గోదావరి వరద నీటి మట్టం ఇది గంటకు 1 పాయింట్ చొప్పున పెరుగుతున్నట్లయితే ఇది ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ స్థాయికి పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. అయితే భద్రాచలం దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అక్కడ నుంచి 24 గంటల్లో ఇక్కడికి వరద నీరంతా కూడా కింద దిగువ రావడానికి 24 గంటల సమయం పట్టడం జరుగుతుంది. అయితే గోదావరి ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే భద్రాచలంతో పాటు ఇంద్రావతి ఈ సబరి నదులు కూడా ఉపనదులు కూడా పొంగి పొరలడంతో పాటు ఆ నీరు కూడా మొత్తం గోదావరిలో వచ్చి చేరడం జరుగుతున్నది. అక్కడంతా కూడా మొత్తం పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి 34 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుని ఉన్నాయి. 4 రోజుల నుంచి కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా జలదిగ్బంధంలోనే చిక్కుని ఉన్నారు. అయితే కొన్ని చోట్ల చూసినట్లయితే కాజువేలన్నీ మిలిగిపోయి రహదారులు రాకపోకలకు ఆటంకం కలగడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మొత్తం చూసినట్లయితే గోదావరి ఈ దిగువ ప్రాంతంలో చూసినట్లయితే సీతానగరం మండలము బొబ్బర్లంక అలాగే జాలిముడి ప్రాంతాలతో పాటు ఇక్కడ ఆలమూరు మండలం మడికి దగ్గర కూడా గోదావరి కోతకు గురి కావడం జరుగుతున్నది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అక్కడ కోతకు గురవుతున్న చోట కొన్ని చోట్ల ఈ ఇసుక బస్తాలు వేసి అధికారులు అక్కడ మళ్ళీ గట్లను పటిష్టం చేసే పనులను చేపట్టడం జరుగుతున్నది. అయితే ఈ గోదావరి లంక గ్రామాల్లో కూడా ఉన్న ప్రజల్ని ఈ మొదటి ప్రమాద హెచ్చరిక వస్తున్న కారణంగా ఈ సాయంత్రానికల్లా లంక గ్రామాల ప్రజలందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. వారి కోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లంక గ్రామాల్లో చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా పడవలు తోటి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడైతే ఇంజిన్ పడవలు తప్ప ఇంక వేరే పడవలు లేకుండా చేశారు. అవి కూడా ఈ సాయంత్రం నుంచి కూడా ఆ పడవల ప్రయాణాలను కూడా నిషేధించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పేసి మత్స్యశాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. ఒక పక్కన వర్షాలు మరో పక్కన వరదతోటి జిల్లా అంతా కూడా అతలకుతలం అవడం జరుగుతుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు కూడా పొంగి పొరలడం జరుగుతున్నది. దాంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే కోనవరం విఆర్పురం దేవీపట్నం మండలంలో చూస్తే మొత్తం 34 గ్రామాలకు అక్కడ రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. కొన్ని చోట్ల రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు వరద నీటిలోనే ప్రయాణించవలసిన పరిస్థితులు కనిపిస్తూ జరుగుతున్నది. ఇంకా గోదావరి దిగువ ప్రాంతంలో చూస్తున్నట్లయితే ఈ వశిష్ట వైనితేయ గౌతమి మొత్తం 3 ఉపనదులు కూడా అక్కడ పొంగి ప్రవహిస్తున్న జరుగుతున్నది. దీంతో కొన్ని చోట్ల కోనసీమలోని పలు ప్రాంతాల్లోని కాజువేలిపై కూడా వరద నీరు ప్రవహించడం జరుగుతున్నది. దాంతో నిన్న చూసినట్లయితే ఒక పక్కన పీగన్నవరం మళ్ళీ పక్కన రాజుల్లోని పలు చోట్ల కాజువేలి మీద ప్రజలు అందరూ కూడా ఈ వర్షం నీరు అలాగే వరద నీటిలోనే వాళ్ళందరూ కూడా నడుచుకుని రావాల్సి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశాలు కూడా ఉన్నందున ఈ గోదావరి వరద నీటి మట్టం కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటుంది. ఎగువ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురడంతో పాటు అక్కడి నుంచి కూడా వరద నీరు రావడం జరుగుతుంది. దీంతో గోదావరి వరద నీటి మట్టాలు మరో 2 రోజుల పాటు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రజలకు ఏ విధమైన అవసరమైన సహాయ సహకారాలు చేపట్టే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు చోట్ల ఇట్లా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అయితే ఈ సాయంత్రానికి కొంతమంది లంక గ్రామాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలను తరలించే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ధౌలేశ్వరం.
ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదకు ఎడతెరపలేని వర్షాలు తోడవడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం మొత్తం ముంపు బారిన పడింది. ఎగువ కాఫర్ డ్యాం వద్ద 29 మీటర్ల మేర నీరు ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు స్పిల్వే నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ధాటికి పోలవరం మండలంలోని 19 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి కాఫర్ డ్యాం నిర్మాణంతో పోలవరం మండలంలోని ఎగువ 19 గ్రామాలకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతున్నప్పటికీ ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గుతూ వస్తుంది. కానీ పోలవరం వద్ద మాత్రం ఆ వరద ప్రవాహం యొక్క తీవ్రత అనేది మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ స్పిల్ వే పై నుంచి కూడా నీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏర్పాటు చేయడంతో గోదావరి నీరు స్పిల్ వే పై నుంచి చాలా సజావుగా సాగుతోంది. దాంతో స్పిల్ ఛానల్ మొత్తం కూడా నీటితోటి మునిగిపోయి గోదావరిని మరో పాయిలా తయారైంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్లో ఒక పక్క స్పిల్ ఛానల్, అలాగే మనకి కాఫర్ డ్యామ్ కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో దీనివల్ల ఇప్పుడు మొత్తం గోదావరి నదీ ప్రవాహానికి ఒక అడ్డుకట్ట అనేది ఏ రకంగా మారింది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం గోదావరి నదీ ప్రవాహం సుమారుగా 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటే ఇక్కడ ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం అనేది మొత్తం కూడా అది సుమారుగా 1400 మీటర్ల వరకు దాన్ని నిర్మించడం జరిగింది. 35 మీటర్ల ఎత్తులో ఈ కాఫర్ డ్యామ్ అనేది గోదావరి నదికి ఒక అడ్డుకట్టగా ఉండడంతో గోదావరి నీరంతా నిలబడి అది ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలపైన ముంచెత్తుతూ వస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పైడి పక్క గ్రామాన్ని కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. మొత్తం నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి, ఎగువన ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో అక్కడ మొత్తం కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు కూడా సహాయక చర్యలను పడవల ద్వారా కూడా వారికి అందిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి గిరిజనులకి, అక్కడ గ్రామస్తులందరికీ కూడా 3 నెలలకి సరిపడా నిత్యావసర వస్తువులని అందించాలి అని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం మంత్రులు కూడా దీనిపైన సమీక్షలు జరిపి వరద ప్రవాహం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా సహాయక చర్యలు మాత్రం ఏమాత్రం తగ్గకూడదు అనేటటువంటి ఒక సూచనలు అయితే చేశారు. వాటికి అనుగుణంగా ఇక్కడ సిబ్బంది కూడా ఒక పక్క శ్రమిస్తున్నారు. కానీ గోదావరి నదీ ప్రవాహం అసలు గోదావరి చరిత్రలో ఇటువంటి అంతే భద్రాచలం వద్ద 35 అడుగులు 40 అడుగుల మధ్య ఉన్నప్పుడు గోదావరి ఇంత ఈ స్థాయిలో గ్రామాలని పోటెత్తడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. కేవలం కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఆ నీరంతా కూడా వెనక్కి తన్ని ఆ ప్రాంతాన్ని అంతా కూడా ముంచెత్తింది. గోదావరి వద్ద 48 అడుగులకు చేరుకున్నప్పుడు ఎప్పుడైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారో ఆ సమయంలో మాత్రమే ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం మరొక 35 అడుగుల వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం, అలాగే ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వరద నీటితోటి ఒక్కోసారి గోదావరి నది భద్రాచలం వద్ద 60 అడుగుల వరకు కూడా చేరుతుంది. ఆ సమయంలో గోదావరి నది ప్రవాహం కనుక ఆ స్థాయిలో ఉంటే ఇక ముంపు గ్రామాల్లో ఉండేటటువంటి ఈ గ్రామస్తుల పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. ఎందుకంటే కాఫర్ డ్యామ్ అనేది గోదావరి నది ప్రవాహానికి పూర్తి అడ్డుకట్టుగా ఉండడంతో ఆ చుట్టుపక్కల గ్రామాలను అన్నింటినీ ముంచెత్తేటటువంటి అవకాశం ఉండడంతో 3 నెలల పాటు వారికి కావాల్సినటువంటి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు ముందుగానే గుర్తించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా పూర్తిగా ఇంతకుముందే ప్రభుత్వం నిలిపివేసింది. అదొక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాఫర్ డ్యామ్ వల్ల పనులు కనుక కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ వరద ముంపులోనే వారందరూ కూడా చిక్కుకునేటటువంటి పరిస్థితి ఏర్పడేది. కానీ ఆ పోలవరం పనులను ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆ పోలవరం పనులు అనేవి నిలిపివేయడంతో మరొక 4 నెలల పాటు పోలవరం వద్ద ఎటువంటి పనులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కనిపించట్లేదు. మరోపక్క ఈ గోదావరి నది నీటిని మరలించేందుకు స్పిల్వే పై నుంచి ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది ఒక కొంత ఉపశమనం అవుతుంది తప్ప ప్రవాహాన్ని సజావుగా సాగే విధంగా మాత్రం మార్చలేదు. దాంతో ఎగువన ఉండేటటువంటి వేలేరుపాడు, కుక్కునూరుతో పాటు పోలవరం మండలం, అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలాల్లో ఉండేటటువంటి గ్రామాలన్నిటికీ కూడా భారీగా ముంపు ఉండేటటువంటి అవకాశం ఉంది. మరొక 4 రోజుల పాటు వర్షాలు పడేటటువంటి అవకాశం ఉండడం, శబరిశీలేరు నదుల నుంచి నీరు భారీగా రావడం, ఏజెన్సీలోని ఉండేటటువంటి వాగుల నుంచి కూడా నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడం
ఉండడంతో ఇక్కడ ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం తగ్గినా, అలాగే భద్రాచలం వద్ద నీటి ప్రవాహం తగ్గినప్పటికీ కూడా పోలవరం వద్ద మాత్రం వరద ఉధృతి కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికే పోలవరం నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా గోదావరి నది నీటిలో మునిగిపోయి ఉంది. అలాగే కాఫర్ డ్యాం కూడా ఇప్పటికే కాఫర్ డ్యాం వద్ద సుమారుగా 25 మీటర్ల మేర అక్కడ నీరు ప్రవహిస్తుంది. కాఫర్ డ్యాం నిర్మాణం అనేది సుమారుగా 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అది మొత్తం కూడా అంటే భద్రాచలం వద్ద సుమారుగా 42 అడుగులు 43 అడుగుల ప్రభావం పెరిగితే మాత్రం ఈ కాఫర్ డ్యామ్కి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వరద ప్రవాహంతో ఏమైనా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాఫర్ డ్యామ్కి కలపడానికి వెళ్ళి వేసేటటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పటికే కొట్టుకుపోయి ఉన్నాయి. వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇంతకుముందు సీఎం జగన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అధికారులను ప్రశ్నించారు. గతం 100 ఏళ్ల చరిత్రలో ఉన్నటువంటి వరద ప్రవాహాన్ని ఒక లెక్కగా తీసుకుని కాఫర్ డ్యామ్ని నిర్మించామని చెప్తున్నప్పటికీ కూడా వరద అదే స్థాయిలో వస్తుంది అని చెప్పే పరిస్థితి లేదు, కానీ అంతకన్నా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా అనేటటువంటి క్వశ్చన్ కూడా వేశారు. అప్పటికే పనులు నిలిపివేయాలని చెప్పి కూడా అప్పట్లో చెప్పడంతో ప్రస్తుతం పోలవరం దగ్గర ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉండడంతో ఇంకా వరద ముంపులోంచి పోలవరం అనేది పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పట్లో బయటపడేటటువంటి అవకాశం లేదు. దాంతో ప్రస్తుతం ఈ ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం తగ్గినా, అలాగే భద్రాచలం వద్ద నీటి ప్రవాహం తగ్గినప్పటికీ కూడా పోలవరం ముంపు మండలాల్లో ఉండేటటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముంపు బారి నుంచి బయటపడేటటువంటి అవకాశం లేదు. ప్రధానంగా దీనికి మెయిన్ కారణం కాఫర్ డ్యామ్ నిర్మాణం అనేది పూర్తిగా గోదావరికి అడ్డుకట్టగా నిలవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో పోలవరం ప్రాజెక్టు వద్ద అలాగే గోదావరి వరద పరిస్థితి ఈ రకంగా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, మల్లికార్జున్, పోలవరం.